గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మహా ఎనాలిసిస్. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతోంది? ఒకవైపు బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి ఇంత దారుణాలు జరగలేదు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వరుస కేసులు పెడుతున్న పరిస్థితుల్లో అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? మరోవైపు పథకాలన్నీ కూడా గతంలో వైఎస్ పేరు మీద వస్తున్న పథకాలు అనుకుంటే అన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి పేరు మీద పథకాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ ఇమేజ్ ఉంటుందా? ఇక వీటితో పాటు మీసాలు తిప్పితే కేసులు పెడతారా? ఈ అన్ని అంశాల మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు లైవ్లో ఉన్నారు. తులసిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. తులసిరెడ్డి గారు చెప్పండి, ముందుగా కాంగ్రెస్ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపై రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారు. మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రక్షాళన జరుగుతోంది, కొత్త ఉత్సాహం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఏంటి, నిజమే అంటారా? ఇంకా అంటే హోప్స్ ఉన్నాయా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్కి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కు, ఇందిరాగాంధీ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్కు ఒక విడదీయి రానటువంటి అనుబంధం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, 1977లో ఎమర్జెన్సీ నేపథ్యంలో జరిగిన ఎన్నికలలో మొత్తం నార్త్ ఇండియా అంతా పోయింది. ఉత్తరప్రదేశ్లో 85 సీట్లకు 85 ఓడిపోయినారు. ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ ఓడిపోయారు. అటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42కు 41, ఆంధ్రప్రదేశ్లో అన్నికి అన్ని మొత్తం 25కు 25 వచ్చిన నేపథ్యం, అంటే దాన్ని బట్టే ఆంధ్రప్రదేశ్కు ఇందిరాగాంధీ గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎంత బలీయమైందో తెలుస్తాం. రెండవ అంశం, 2004లో 2009లో ఇప్పుడు నేను చెప్పింది 1977 దానికి వచ్చేసి అప్పటికి రాజశేఖర రెడ్డికి సంబంధం లేదు. రెండవది 2004 2009లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్. 2004 2009లో మెజారిటీ సీట్లు మొత్తం కాంగ్రెస్కి వచ్చిన అన్ని స్టేట్స్లోకి తీసుకుంటే ఎక్కువ సీట్లు ఆంధ్రప్రదేశ్లోనే వచ్చినాయి. సరే, అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నారు, పిసిసి అధ్యక్షులు వచ్చేసి డి శ్రీనివాస్. రెండుసార్లు కూడా రాజశేఖర రెడ్డి వచ్చేసి పిసిసి అధ్యక్షులు కాదు, రెండుసార్లు డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షులు 2004లో 2009లో. కాబట్టి అప్పుడు కూడా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో UPA 1 UPA 2 వచ్చేదానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్. కాబట్టి అటువంటి ఆంధ్రప్రదేశ్ మీద డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి, గాంధీ కుటుంబానికి, రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇక రెండవది, నాకు పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది, 2024లో చరిత్ర పునరావృతం అవుతుంది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 10 సంవత్సరాలు అధికారం లేదు. 2004కు ముందు 1994 నుంచి 2004 సంవత్సరాల పాటు అధికారం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. 10 సంవత్సరాలు లేదు, కానీ తర్వాత మళ్ళీ 15 ఏళ్ళు అధికారం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళా 15 ఏళ్ళు కాబోస్తా ఉంది. 5 ఏళ్ళు చంద్రబాబు పరిపాలన చూశారు, 5 ఏళ్ళు జగన్ పాలన చూస్తున్నారు, చూడబోతున్నారు. కాబట్టి వాళ్ళ రోజు తెలిపోయింది. దట్టు వచ్చేసి ఇద్దరు ఈ యొక్క విభజన నేపథ్యంలో ప్రత్యేక హోదా విషయంలో కానీ చట్టం విషయంలో కానీ అది ఏదో చేస్తారనుకొని భ్రమించారు ప్రజలు వచ్చేసేసి. అప్పుడు ఏదో 2014లో ఏదో బీజేపీ చంద్రబాబుకు వస్తుంది, బీజేపీ కేంద్రంలో అధికారంలో వస్తే తద్వారా ప్రత్యేక హోదా చట్టంలోని అంశాలు, పోలవరం కానీ, తర్వాత కడప స్టీల్ ప్లాంట్ కానీ, దూరాజపట్నం రేపు, మిగతా అన్ని క్యాపిటల్కు నిలుదు ఇవన్నీ తెప్పించేస్తాడు, ఈయన కొంత అనుభవజ్ఞుడు అని చెప్పేసి ఆయన తీసి చూశారు. ఆయన అట్టర్ ఫెయిల్ అయిపోయినాడు. ఈయన ఏదో నాకు అవకాశం ఏంటి, నేను వచ్చేసి కేంద్రం మెడల్ వంచి తెస్తానంటే ఏమో చూద్దాంలే ఒకసారి ఏదో అంటున్నాడని చెప్పేసి ఈయనకు ఇచ్చారు. ఈయన అంతకంటే ఘోరంగా వైఫల్యం చెందాడు. కాబట్టి ఇద్దరి కథ చూశారు. ఇంకా వీళ్ళతో ఏమీ కాదు, ఇద్దరు ఆయన కానీ ఈయన కానీ చేసింది ఏమి, ఇద్దరు రాష్ట్రాన్ని అప్పులు గొప్ప చేశారు. ఆయనేమో మేము 58 సంవత్సరాల్లో 100,000 కోట్ల రూపాయలు అప్పు అయితే 56 నుంచి 2014 వరకు, తెలుగుదేశం ఏమో 2014 నుంచి 2019 వరకు 150,000 కోట్ల అప్పు చేసింది. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అన్నట్లు ఈయన బడ్జెట్ ద్వారా 150,000 కోట్లు బడ్జెట్
ఆ బడ్జెట్ ద్వారా వచ్చేసి మరొక 100,000 కోట్లు అప్పు తెచ్చేసి అప్పులు కుప్ప చేశారు. కాబట్టి ఇద్దరిది చూశారు. మళ్ళా వచ్చేసి ముసిరుడైనా బసిరెడ్డి మేలునైనా అనే పరిస్థితి కడప జిల్లాలో ఒక పెద్ద ఫేమస్ చూస్తే లోకోక్తే. ఏమైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేరా, తింటే గారెలే తినాలా, వింటే భారతం వినాలా, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలా. కాబట్టి మనకు పోలవరం పూర్తి కావాలన్నా, తర్వాత కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ రావాలన్నా, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలన్నా, ఇవన్నీ కాంగ్రెస్ తోనే సాధ్యము. వీళ్ళంతా మాటల తప్పని చేసి వీళ్ళ చేత చేతల ప్రభుత్వాలు కాదు, ఈయన మాటల ప్రభుత్వాలనే తెలిసిపోయింది. కాబట్టి 100% 2024 మళ్ళా కాంగ్రెస్ అటు రాష్ట్రంలో తద్వారా కేంద్రంలో అధికారంలోకి రావడం సాధ్యం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తులసిరెడ్డి గారు. ఈ మధ్య కాలంలో ఇంకొక చర్చ కూడా ప్రధానంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ ఈరోజు కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు, రేపో మాపో ఆయన ఒక ప్రధానమైన పదవితో కూడా ముందుకు వస్తారు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా ఈ పోలరైజేషన్స్, యాంటీ బీజేపీ పోలరైజేషన్స్లో ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ కూడా కాంగ్రెస్ వైపు తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ను కూడా అలానే తీసుకొస్తున్నారు. దీనికి అనుగుణంగానే విజయసాయిరెడ్డితో ఆయన ఢిల్లీలో ఒక సుదీర్ఘమైన సమావేశం కూడా అయ్యారు. వైసీపీకి ప్రశాంత్ కిషోర్కి ఉన్న అనుబంధం కూడా మనకు తెలుసు. ఇదే జరిగితే ఏంటంటే వైసీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసే అవకాశం ఉందా వచ్చే ఎన్నికల్లో? ఈడ రెండు అంశాలు. 2004 పీకే లేడు, 2009 పీకే లేడు, కానీ 2 సార్లు కూడా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారే కాంగ్రెస్ లీడ్ చేశారు. కాబట్టి అప్పుడు పీకే ప్రస్తావనే లేదు, రాజకీయాల్లో ఆయన పేరే లేదు. కాబట్టి అంతకుముందు వాజ్పేయి గారు, అద్వానీ గారి నేతృత్వంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను 2 సార్లు ఓడించి అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి పీకే లేనప్పుడు పీకే నిన్న కాక మొన్న వచ్చినాడు, 1952 నుండి పీకేనే ఉన్నాడా. కాబట్టి కాంగ్రెస్ అది వచ్చేసి ఒక బలమైన పార్టీ, ఒక బలమైన శక్తి, అది ఒక వ్యవస్థ, ఒక సంస్థ ఏమని చెప్పుకోవచ్చు అది. కాబట్టి అది ఒక యాంగిల్. రెండవది వచ్చేసి అమ్మ ఈ పొత్తులు ఇవన్నీ వచ్చేసేసి ఎన్నికల తర్వాతనే తప్ప ఎన్నికలకు ముందు నాకు తెలిసి ఆల్రెడీ ఎన్డీఏ యూపీఏ ఉన్నాయి ఇప్పటికే తమిళనాడులో, డిఎంకే కాంగ్రెస్ మిగతా కొన్ని పార్టీలు, అంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ యూపీఏ కొన్ని, ఎన్డీఏ కొన్ని ఉన్నాయి, ఏడిఎంకే బీజేపీ, డిఎంకే కాంగ్రెస్ ఇట్లా ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. మిగతా పార్టీలన్నీ ఇప్పుడు గతంలో కూడా మనము యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చింది ఆ ఎన్నికల తర్వాత పొత్తులు. కాబట్టి ఇవన్నీ నాకు తెలిసి ఎన్నికలకు ముందు ఏదో కొత్తగా పొత్తులు ఇవన్నీ ఉంటాయని అనుకోవడం లే. ఎన్నికల తర్వాత ఆ రోజు పరిస్థితి బట్టి బీజేపీకి సొంతంగా ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీ నేతృత్వంలో ఎన్డీకి ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్కు సొంతంగా ఎన్ని సీట్లు వస్తాయి, కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్నికలకు ముందు ఉన్నటువంటి యూపీఏకి ఎన్ని వస్తాయి అనే తర్వాత. ఇప్పుడు మెయిన్గా ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ అవి వచ్చేసి పెద్ద రాష్ట్రం కాబట్టి 80 సీట్లు ఉండే రాష్ట్రం, అతను ఎన్ని వస్తాయి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే మమతా బెనర్జీకి 42 ఉండేటి ఎన్ని వస్తాయి. కాబట్టి ఆ మెజారిటీ పెద్ద రాష్ట్రాలు అవకాశాలు సీట్లు ఉడికే ఎక్కువ వచ్చేటి. తర్వాత కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవకాశం ఒకవేళ వస్తే యూపీలో 80 సీట్లు ఉన్నాయి కాబట్టి వచ్చేదానికి అవకాశం ఉండే దగ్గర ఉండే పార్టీలు అవి. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఏదైనా మ్యాక్సిమం 25 కదా, మ్యాక్సిమం 20 కదా. కాబట్టి వాళ్ళు వచ్చేసి పొత్తు ఎన్నికలకు ముందు నాకు తెలిసి ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎన్నికలకు ముందు ఏం పొత్తులు ఉండవు, ఉండేటివి ఇట్నే ఉంటాయి. నాకు తెలిసి కమ్యూనిస్టులు వచ్చేసి కొంచెము ఆ రోజు పరిస్థితిని బట్టి కమ్యూనిస్టులు కొంత పొత్తులు ఏమన్నా ఉండొచ్చు, కానీ మిగతా తెలుగుదేశము తర్వాత కాంగ్రెస్ బీజేపీ తర్వాత వైకాపా మధ్య వీటి మధ్య పొత్తులు ఉంటాయని నేను అనుకోవడం లే. ఎన్నికల తర్వాత ఆ రోజు పరిస్థితులు బట్టి న్యాచురల్గా ఎవరెవరి వ్యూహాలు వేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ ఒట్టి మాటలు నా అభిప్రాయం. రైట్. ఇక ప్రియాంక గాంధీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో జీవం రావడం కోసం, లేదా ఉన్న కాంగ్రెస్ని ఇంకొంచెం బాగా తీసుకురావడం కోసం కృష్ణా నుంచి గోదావరి వరకు కూడా పాదయాత్ర చెయ్యనున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు సోనియా రాహుల్ని వదిలి ప్రియాంక గాంధీని రంగంలోకి దించుతున్నారు? ఇప్పుడు సోనియా గాంధీ గారు వచ్చేసి జనరల్గా వచ్చేసి వయసు రీత్యా ఆరోగ్యం కూడా అంత బాగాలేదు. కాబట్టి న్యాచురల్గా ఆవిడ ఎక్కడ ఏ రాష్ట్రంలో తిరగడం లేదు, మన రాష్ట్రమే కాదు వచ్చేసి.
ఏ రాష్ట్రంలో తిరగడం లేదు. సోనియా గాంధీ గారి ఫంక్షనింగ్ వచ్చేసి ఆవిడ స్టైల్ వేరుగా ఉంటుంది. మామూలుగా ఈ 2004 2009 అధికారం తెచ్చినప్పుడు అవేం పాదయాత్రలు కానీ బస్సు యాత్రలు కానీ యాత్రలు ఏం చేయలేదు ఆవిడ. కాబట్టి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అన్ని పాదయాత్రలతోనే పొద్దసం వస్తుంది అనుకునేది ఏం లేదు. పాదయాత్రలు అట్లాంటి జ్యోతిబాస్ ఏం పాదయాత్ర చేశాడు, పద్నాకి ఏం పాదయాత్ర చేసినాడు, కర్ణాళి ఏం పాదయాత్ర చేశాడు. కాబట్టి అదేదో ఒక ఫ్యాషన్ అనుకుంటుంది పాదయాత్ర చేస్తానని అనుకుంటున్నారు. కాబట్టి అది ఒక రాజకీయాల్లో అది ఒక మార్గం అంతే, అంతే తప్ప అదే ఏకైక మార్గం ఏం కాదు. వచ్చేసి అయితే ఆంధ్రదేశ అయితే పాదయాత్ర చేస్తానే వచ్చిందంటే అంత వయసులో ఉండే వాళ్ళు కొంత ఈ వాకింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు వాళ్ళు అందరికంటే బాగా చేస్తారు. వచ్చేసి 10 కాదు 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు నడిచే వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా వచ్చేసి రాహుల్ గాంధీ గారు ఎలా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు అనేక సార్లు వచ్చారు, అనంతపురానికే 2 సార్లు వచ్చారు, గుంటూరుకు వచ్చారు, అనేక సందర్భాలు వచ్చారు. డెఫినెట్ గా ప్రియాంక గాంధీ గారి మీద కూడా ఆంధ్ర నేను చెప్పాను, ఇందిరాగాంధీ గారు సొంత నియోజకవర్గంలో ఓడిపోయినారు, ఉత్తరప్రదేశ్ లో ఓడిపోయినారు, కానీ ఇక్కడ 42కు 42 వచ్చినాయి. ఎమర్జెన్సీ అందరూ ఏమో చెప్పుకుంటారు, కానీ మరి ఎమర్జెన్సీకి ధిక్కరించి ఇక్కడ వచ్చేసి ఇందిరాగాంధీ గారికి ఓట్ వేసిన నేపథ్యం ఇందిరాగాంధీ గారిని చూస్తే. కాబట్టి ఇందిరాగాంధీ గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక తల్లి భావన అనేది ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి. ఇందిరాగాంధీ గారి పోలికలు ప్రియాంక గాంధీలో మనకు స్పష్టంగా గోచరిస్తాయి. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలకు వచ్చేసి ప్రియాంక గాంధీ చాందగిరిగా ఉంటుంది. నా అభిప్రాయం వచ్చేసి కృష్ణా నుండి కాదు తిరుపతి నుండి మొదలు పెడితే సరిపోతుంది, తిరుపతి నుండి ఇచ్చాపురం వరకు మొదలు పెడితే దానికి బ్రహ్మాండమైనటువంటి ఎఫెక్ట్ వస్తుంది, దానికి నో డౌట్ అట. ఈవెన్ రాహుల్ గాంధీ గారు చేసినా వస్తుంది, సోనియా గాంధీ గారు చేసినా